బైక్ సీట్ నుంచి వింత శబ్దాలు దగ్గరికి వెళ్ళే పరిశీలించేసరికి ఒక యువకుడికి బిగ్ షాక్ తగిలింది. ఆ ఇన్ఫర్మేషన్ పూర్తిగా మీకు ఇప్పుడు చెప్తాను, క్లియర్గా వినండి. అనంతపురం జిల్లా ఉరవకొండలో బైక్లో దూరిన పాము బైక్ యజమానిని ముప్పు తిప్పలు పెట్టింది. అది సాధారణంగా పాములను ముళ్ళ పొదల్లోనో లేకపోతే చెత్త కుప్పల్లోనో లేదా పంట పొలాల వద్ద చూస్తూ ఉంటాం, కానీ ఆ పాముకు బైక్ సీట్ కింద హ్యాపీగా ఉందనిపించిందేమో, అదే క్షేమం అనిపించిందేమో దానికి తెలియదు. కానీ ఎక్కడ నుండి వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో, ఎక్కడ ఎలా దూరిందో తెలియదు, కానీ బైక్ సీట్ కింద దూరింది. ఉరవకొండ పట్టణంలోని బ్రాహ్మణ కాలనీలో బంధువుల ఇంటికి వెళ్ళిన వ్యక్తి తన బైక్ను ఇంటి ముందు నిలిపి లోపలికి వెళ్ళాడు. ఇక ఇంటికి వెళ్దామని బైక్ వద్దకు వచ్చి బైక్ స్టార్ట్ చేశాడు. అంతే, అంతలోనే లైట్ వెలుతురులో సీటు కింద నుంచి వేలాడుతున్న పాము తోక మెరుస్తూ కనిపించింది అతనికి. దీంతో కంగు తిన్న ఆ బైకర్ ఒకసారిగా హడలిపోయి బైక్ను వదిలేసి పక్కకు వెళ్ళాడు. బైక్ యజమాని ఎంత శబ్దం చేసినా పాము బయటకు రాకుండా సీటు కిందనే అలాగే ఉండిపోయింది. ఇక చుట్టుపక్కల వారందరూ వచ్చి ఎంత ప్రయత్నించినా కదలను, అటు ఇటుగా ఉండిపోయాను, ఉండిపోతాను అన్నట్టుగానే ఆ పాము ఉండిపోయింది. ఎలాగో అలా బైక్ సీటును తొలగించి ఓవైపు శబ్దం చేస్తూ కర్రలతో కదిలించినా కూడా అది బయటికి మాత్రం వెళ్ళలేకపోవడంతో పాము ఉన్నా నెమ్మదిగా బైకును కాలనీ చివరి వరకు తీసుకువెళ్ళి కిందకు పడుకోబెట్టి నానా తిప్పలు పడి కర్రలతో కదిలించడంతో మెల్లగా బైక్ నుండి జారుకొని పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్ళిపోయింది ఆ పాము. దీంతో బ్రతుకు జీవుడా అంటూ ఆ బైకర్ అదంతా తలుచుకొని ఒళ్ళంతా వణికిపోతూ అక్కడి నుంచి పరారీ అందుకున్నాడు.